గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అఖిల భారత చిరంజీవి యువత. వెల్కమ్ టు సుమన్ టీవీ మార్నింగ్ న్యూస్. ఈ రోజు ప్రధానంగా ఈనాడులో ఫ్రంట్ పేజీలో వచ్చేసి అప్పులు తీర్చే దారేది అనేది చాలా పెద్దగా హైలైట్ చేశారు. అదే విధంగా ఉండవల్లి శ్రీదేవి గారికి సంబంధించిన వార్త అక్రమాలకు అడ్డొస్తున్నారనే తొలగించారు. సో రాష్ట్రంలో అరాచక పాలన అంటూ ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్లుగా ఇక్కడ ఒక కథనం వచ్చేసింది. సో ఈ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ జకీర్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విశ్లేషణ తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ అప్పులు తీర్చే దారేది అంటూ ఒక హెడ్డింగ్ అయితే పెట్టారు, కానీ ఇక్కడ అందరినీ ఆకర్షించే విధంగా ముఖ్యంగా వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఆ ఇద్దరికి సంబంధించి అంటే ఉండవల్లి శ్రీదేవి గారు అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు వీరిద్దరి కథనాల గురించి మనం మాట్లాడదాం సార్. అక్రమాలకు అడ్డొస్తున్నాననే నన్ను తొలగించారు అని చెప్పేసి ఉండవల్లి శ్రీదేవి గారు అన్నారు. అదేవిధంగా నన్ను పార్టీ మోసం చేసిందని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. వాళ్ళేమో వెన్నుపోటు పొడిచారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. ఇంతకు మోసం చేసింది ఎవరు, మోసపోయింది ఎవరు సార్? ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే క్రాస్ ఓటు చేశారో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఈ నలుగురైనా లేకుంటే ఈ నలుగురు కాకుండా ఇంకెవరు ఉన్నారా, ఈ నలుగురిని పక్కగా ఐడెంటిఫై చేశామనే వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కనుక ఆ బేస్ మీద వీళ్ళపైన సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత ఇప్పుడు ఆమె ఉండవల్లి శ్రీదేవి తాను మోసపోయానని చెప్తోంది. కానీ మోసగించింది ఎవరు అనేది ప్రశ్న. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవి, డాక్టర్ శ్రీదేవిని శ్రీదేవిని ఎవరు మోసగించారు, లేదా ఆమె మోసపోయిందా, ఆమెను ఇంకెవరైనా, ఇదే కదా విషయం. ఎవరు మోసగించింది ఎవరు? నన్ను చాలా చీప్గా చూస్తూ ఉన్నారు, మరి 10 కోట్లకు నేను అమ్ముడిపోయే వ్యక్తిని కాదు అని చెప్పేసి కూడా మాట్లాడన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కుల కార్డు అయితే పట్టుకొని, క్యాస్ట్ కార్డు పట్టుకొని చెప్తా ఉన్నారు ఆమె. సో నేను దళిత మహిళను కాబట్టే నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదే ఆరోపణలు ఆనం రామనారాయణ రెడ్డి గారి మీద కానీ, లేదంటే ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, లేదంటే చంద్రశేఖర్ రెడ్డి కానీ, వీరి మీద ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు రాలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దాడుల పరంగా ముఖ్యంగా నా ఆఫీస్పై దాడి జరిగింది, వాళ్ళపైన ఎందుకు దాడులు చేయలేదు? వేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆఫీసు సంబంధించిన ఏరియాలో కూడా ఫ్లెక్సీలు తీసేయడం అవన్నీ తీసేయడం జరిగింది. సరే, దాడులు జరగడం అంటే ఆ కాన్స్టిట్యూన్సీలో అక్కడ అంటే తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తమ పార్టీకి వెన్నుపోటు పొడుస్తుందా అన్న ఆగ్రహంతో అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు అటువంటి దాడులకు పాల్పడి ఉండొచ్చు. దానికి ఏమి పెద్ద మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు ఆ నియోజకవర్గంలో, చేశారు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. సో ఇక్కడ ఏంటంటే ఆమె చెబుతున్న దానికి లేకుంటే ఆచరణకు ఎక్కడ పొంతన లేనట్టు కనిపిస్తోంది. ఇప్పుడు శ్రీదేవి సరే తనను మోసం చేశారని చెప్తోంది, కానీ ఇప్పుడు ఆమె చేసిన పని ఏమిటి? ఇప్పుడు ఆమె చెప్పింది ఏమిటి? నన్ను ఇది అక్రమాలను ప్రశ్నించినందుకే నన్ను తొలగించారని చెప్తోంది, అక్రమాలను అడ్డుకున్నందుకే నన్ను తొలగించారని చెప్తోంది. ఉద్దండరాయుని పాలెం దగ్గర ఇసుక మాఫియా ఎవరిది అని ఆమె ప్రశ్నించింది. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకే నన్ను తొలగించారని చెప్తోంది. అయితే ఉద్దండరాయుని పాలెం దగ్గర ఇసుక మాఫియా జరుగుతుంది అనుకుందాం ఒక నిమిషానికి. జరుగుతున్నప్పుడు ఆ మాఫియా ఎవరిది, ఎవరి ప్రేమ్యంతో జరుగుతుంది, అందులో ఉన్న పాత్రధార సూత్రాలు ఎవరు అని ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె ఎందుకు ప్రశ్నించలేదు అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలో ఈ సహజమైన ప్రక్రియ ఇది. అంటే ఒక పార్టీ నుంచి పార్టీకి విద్రోహం చేసి పార్టీని వెన్నుపోటు పొడిచినప్పుడు ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది అనుకుందాం. తీసుకున్న వెంటనే ఇవన్నీ వస్తాయి. దళిత కార్డు వస్తుంది, మళ్ళీ ఫలానా దగ్గర అక్రమాలు ఉంటే నేను గుర్తు చేస్తే అందువల్ల ఆ కారణంగా నన్ను బయటికి గెంటి వేశారని చెప్పడానికి వీలవుతుంది. బట్ ఇక్కడ సమస్య ఉదరరాయుని పాలెం మాఫియా అయినా ఇంకొకటైనా అవన్నీ పక్కన పెడితే అవి అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆమె ఎందుకు క్వశ్చన్ చేయలేదు, అవి ఎందుకు ఆమె పోయి అడ్డుకున్నట్టుగా దాని సమస్య రుజువులు ఏంటి? ఈ అక్రమాలను అడ్డుకుంటున్నాను కాబట్టి నాపై ఈ విధమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి నేను బయటికి వచ్చాను అంటూ ఉన్నారు. అదేవిధంగా సజ్జల గారి నుంచి నాకు ప్రాణహాని ఉంది అనే మాటను కూడా చాలా పదే పదే చెప్పారు సార్ ఇంటర్వ్యూలో. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నది అనేది బోగస్ అండి. అది సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారు. ఆయన నుంచి ప్రాణహాని ఎందుకు ఉంటుంది? ఆయనకు ఈమెకు ఉన్న పగలేమిటి? పగ ప్రతీకారాలు ఇద్దరి మధ్య ఉంటాయా? ఉండవు కదా. ఇప్పుడు ఒక అధికార పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసి టీడీపీ అభ్యర్థి గెలవడానికి కారణమయ్యారని వాళ్ళు నిర్ధారించుకున్నప్పుడు నలుగురిని నలుగురి పైన వేటు వేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇవన్నీ ఈ విషయాలు సత్యరామకృష్ణతో నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడుతున్నాను అట్లాగే నేను అగ్రాధవాసంలోకి వెళ్ళాను నేను మొత్తం అంతా చూసుకొని ఆ కాన్షియస్లో ఇక నాకు ప్రమాదం లేదని తెలిస్తే నేను మళ్ళీ కాన్షియస్కి వెళ్తాను కూడా చెప్పింది ఆమె అవును అవును అదే హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి సార్ నిజంగానే అక్కడ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అక్కడ ప్రాణహాని ఉంది అదేవిధంగా గతంలో ఒక డాక్టర్ని కూడా ఈ విధంగా బలి చేశారు వాళ్ళు సో నాకు కూడా అదే గతి పడుతుంది కాబట్టి నేను వచ్చేసేసి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు కూడా చేస్తాను అని చెప్పేసి కూడా అన్నారు ఎవరా డాక్టర్ సుధాకర్ డాక్టర్ అది వైజాగ్ ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డాక్టర్ అతను సో ఆ కేసు వేరు ఆ కేసుకు ఈ కేసుకు సంబంధం లేదు ఇప్పుడు ఆమె చెప్తున్నది ఏంటంటే నాకు సజ్జలరామకృష్ణతో ప్రాణహాని ఉంది అని ఏదైతే చెప్తుందో దానికి ఎక్కడ బేస్ లేదు ఎందుకు ప్రాణహాని ఉంటుంది ఇప్పుడు ఈమె అండ్ సజ్జలరామకృష్ణ కలిసి వ్యాపార లావాదేవీలు ఏమైనా నిర్వహించారా ఇద్దరి మధ్యలో ఏమైనా పాత పగలు ఏమన్నా ఏమీ లేవు కదా ఈమె హైదరాబాద్లో కాంటినెంటల్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తుంది భర్త కమ్మెల శ్రీధర్ డాక్టరే ఈ డాక్టర్ కుటుంబం డాక్టర్ వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు ఉండవల్లి కాన్స్టిట్యూన్సీకి అంటే సారీ ఏది తాటికొండ కాన్స్టిట్యూన్సీ తాటికొండ కాన్స్టిట్యూన్సీ ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే ఈమె ఎస్సీ ఓకే భర్త కాపు భర్త కాపుకు సంబంధించిన ఓట్లు అక్కడ 16 నుంచి 18 వేల దాకా ఉన్నాయి అందువల్ల భర్త కూడా అంగీకరిస్తే అతని ద్వారా ఈ క్యాస్ట్ ఓట్లు కూడా పోలరైజ్ అవుతాయని జగన్ వాళ్ళు అప్పుడు టికెట్ ఇవ్వడానికి ముందు 2019లో వాళ్ళు పిలిచి అడిగారు అట్లాగే డబ్బు ఎంత పెట్టుకుంటారని అడిగారు సరే వీళ్ళేదో చూపెట్టారు సో వాటెవర్ టికెట్ ఇచ్చారు గెలిపించారు జగన్ కారణంగానే వాళ్ళు గెలిచారనేది వాస్తవం ఇప్పుడు జగన్ కారణంగా వాళ్ళు గెలిచారు అనేది మీరు చెప్తా ఉన్నారు ఆమె చెప్పేది ఏంటంటే నన్ను వాడుకొని అక్కడ గెలిచారు వీళ్ళు అని చెప్పేసి ఆమంట ఉంది అదేవిధంగా 3.5 సంవత్సరాల పాటు వీళ్ళ స్వార్థానికి నన్ను వాడుకున్నారన్నారు అదే ఇంకా అమరావతి రైతులను వీళ్ళు మోసం చేశారు సో ఎక్కడికి రాజధాని వెళ్ళదు అని చెప్పేసి నమ్మించి ఆయన కూడా నివాసం ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకుని ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు అంటా ఉన్నారు సో అమరావతి రైతులకు నేను అండగా నిలుస్తాను ఇకపై నేను స్వతంత్ర అభ్యర్థిని ఎమ్మెల్యేని అని చెప్పేసి అంటా ఉన్నారు సో అసెంబ్లీలో ఆమె ఏం మాట్లాడింది నవీన్ అసెంబ్లీలో ఆమె ప్రసంగం ఒకసారి చూడండి ఉత్తరాంధ్ర సంగతి ఏమిటి రాయలసీమ సంగతి ఏమిటి నన్ను మాట్లాడించారు అనే విధంగా ఉంది కదా తను చెప్పే మాటలు నన్ను మాట్లాడించారు వాళ్ళు సో కానీ అమరావతి ప్రజలకు ఈ ప్రభుత్వం మోసగిస్తుంది మోసం చేస్తుంది అంటా ఉన్నారు మరి ఇప్పుడు న్యాయం జరిగే విధంగా ఈమె చర్యలు ఎట్లా ఉంటాయండి అమరావతికి అన్యాయం జరుగుతోంది అమరావతి రాజధాని ఉండాలి అన్న కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ ఇప్పుడు ఆమె ఎప్పుడైతే సస్పెన్షన్కు గురైందో ఆమె టీడీపీ టోన్లోనే మాట్లాడుతుంది చూడండి టీడీపీ కదా టీడీపీ జనసేన మిగతా పక్షాలు అంటే నాన్ వైసీపీ పార్టీలు మాత్రమే ఇవాళ అమరావతి పైన పట్టుకొని ఉన్నాయి అమరావతి మాత్రం ఉండాలని చెప్తున్నాయి అదే టోన్లో ఇప్పుడు శ్రీదేవి మాట్లాడుతుంది ఇదే శ్రీదేవి డాక్టర్ శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి అంటే అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు ఆమె ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు నాకు అమరావతి కావాలి అంటే ఆ సమయంలో పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడింది అనుకుందాం ఆమెకు తెలుసు క్రమ శిక్షణ చర్యలు అప్పుడే జరుగుతాయని అందువల్ల ఆమె బహుశా లోపల ఎప్పటి నుంచో అమరావతి పైన ప్రేమ ఉండొచ్చు లేదంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన ఉండొచ్చు సో వీటన్నిటికీ ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసి వచ్చాయి ఆమెకి ఓకే అంటే ఇప్పుడు అమరావతి ఒక్కటే రాజధాని అని చెప్పేసి గతంలో అని ఇప్పుడు 3 రాజధానులు అంటా ఉన్నారు రేపు అనే రోజు ఈ స్టాండ్తోనే మళ్ళీ నేను పోటీ చేస్తే ఓడిపోతాను అనే భయం కూడా ఏమైనా ఉంటుందా సార్ అక్కడ ప్రాంత ప్రజల్లో ఏ కార్డుతోటి అమరావతి కార్డుతోటి అమరావతి 3 రాజధానులు అనే కార్డుతోటి ఇప్పుడు ఆమె ఆ ప్రాంతానికి సంబంధించి తాటికొండ అంటే అక్కడ దగ్గర ఉండేది కదా గుంటూరు జిల్లా కాన్స్టిట్యూన్సీ కదా ఆమెకి ఆ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఈ సమస్య ఉంది సో ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి ఏమిటి అనేది ఆల్రెడీ వాళ్ళు ఆలోచిస్తున్నారు వైసీపీ దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తుంది బట్ డాక్టర్ శ్రీదేవి చేస్తున్న ఆరోపణలు ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ నిలబడితే గ్యారంటీగా అమరావతి కార్డును వాడాలి అమరావతి కార్డును వాడితే తను గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఆమె కంక్లూజన్కి వచ్చింది అందుకనే ఆమె ఇవన్నీ మాట్లాడుతోంది ఓకే ఓకే చూద్దామండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటాయి ఈ పరిణామాలు ఇప్పటికే సజ్జల గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు ఇక్కడ నుంచి ఎదురు దాడులు కూడా మొదలవుతూ ఉన్నాయి మరి పార్టీ నిజంగానే అక్కడ అమరావతి ప్రాంతంలో ఓటమి భయంతోనే ఆవిడ పార్టీ నుంచి బయటికి వచ్చారా సో మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేస్తే ఒకవేళ ఎందుకంటే టీడీపీ గూటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రధానంగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి టీడీపీ గూటికి వెళితే టీడీపీ తరఫున పోటీ చేస్తే గెలిచే విధంగా ఉంటుందా అన్నది అయితే వేచుదాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ